So, chala problems unnai manaku liquidity for the Indian economy, alage payrolls problems manaku unnai, enno kotla ujjogalu pothunnai, ee ujjogalanni malli covid tarvata entha kalaniki economy malli back to the track vastund anedi manaku teliyadu. And prabhutvam matram emi cheyadam ledhu, em chestundi ante emi cheyadam ledhu. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేకపోతే ఏదైనా నిస్సహాయ స్థితిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందనేది తెలియదు. మిగతా దేశాలు చిన్న చిన్న దేశాలు కూడా వాళ్ళ ఎకానమీని నిలబెట్టేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటే ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఏమాత్రం చేష్టలు ఉడిగి కూర్చుంది అంటాం కదా, అలా కూర్చుంది కనిపిస్తుంది. ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ సొల్యూషన్స్ కావాల్సిన సమయంలో నార్మల్ సొల్యూషన్స్ని కూడా అందించలేని దుస్థితిలో ఇండియన్ గవర్నమెంట్ ఉండడం అనేది చాలా విచారకరమైన అంశం. అది యూ హ్యావ్ టు డూ సంథింగ్ మోడీజీ, లేకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించరని తప్పిదం మీరు చేసిన వాళ్ళు అవుతారు. సో అటువంటి పరిస్థితి రాకూడదని తెచ్చుకోకూడదని కోరుకుందాం. చాలా తెలివైన బాగా కష్టపడి పనిచేసే నాయకుడు కాబట్టి ఆయన యూ విల్ డూ సంథింగ్ అన్న హోప్ అందరిలోనూ ఉంది. త్వరలోనే ఎంత త్వరగా చేస్తే అంత మంచిది, లేకపోతే ఎంత ఆలస్యం జరిగితే అంత కష్టపడాల్సి వస్తుంది. తర్వాత అందరం కష్టపడాలి, ప్రభుత్వమే కాదు ప్రజలుగా మనం కూడా చాలా కష్టాలు నష్టాలు వచ్చుకోవాల్సి వస్తుంది.